आंध्र प्रदेश नित्यावसर वस्तु धरल निरसनगा पार्टी पोराट में भागंगा पार्टी अधिनेता चंद्रबाबू नायडू पिलुपु मेरकु रामचंद्रापुरम न्यायवर्ग इंचार्ज रेड्डी सुब्रह्मण्यम आध्वर्यंलो पार्टी कार्यकर्तलतो तेलुगुदेशं पार्टी कार्यालय नुंडि रेवेन्यू डिविजनल कार्यालय वरकु र्याली निर्वहिंचारु अनंतरं आर्डीओकु विनती पत्रं अंदजेशारु। నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందడంతో పేదవాడికి మూడు పొటలా పట్టడానం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీల పెంపు, మరుగుదొడ్డి పన్ను, ఓటీఎస్ల పేరుతో ప్రభుత్వం ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుందన్నారు. అంతంత మాత్రంగా ఉన్న ప్రజల ఆదాయాన్నంతా ప్రభుత్వం పన్నుల రూపంలో గుంజుకోవడంతో సామాన్యుడు బతుకుబండి లాగడం భారంగా మారిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లోని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి అండగా వారి పక్షాన ఉండి ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుపోతున్నటువంటి సందర్భంలో జగన్ దిగి వచ్చి ఈ నిత్యావసర వస్తువులని ధరలు తగ్గించడంలో ముందుండాలని వారి మొత్తం నిద్ర మాని వాస్తవాలు తెలుసుకోవాలని రాష్ట్రమంతా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలోనే రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టి ఆర్టీఓ గారికి పేదల పక్షాన నిలబడి ఈ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో బక్కుమట్టున్నటువంటి నిత్యావసర వస్తువు ధరలు స్కామర్ కోసం జనం నెత్తిన ట్యాక్సీలు పిడుగు కష్టకాలంలో ధరలు పెంచి దోచేస్తున్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం సంపద సృష్టించడం మాని అప్పులు చేస్తూ పన్నులు వేస్తూ దోపిడీకి గురి చేస్తున్నటువంటి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పండించినటువంటి పంట అమ్మాలంటే అడవి పేదవాడు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే కొరవి పూర్వమన్ పెద్దలు చెప్పేవారు అమ్మాలంటే అడవి కొనాలంటే కొరవి అనే సామెతని గుర్తు చేస్తుంది జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. గిట్టుబాటు ధర లేదు, కొనేవాడే లేడు, ఒకవేళ కొన్నా సకాలంలో డబ్బులిచ్చే పరిస్థితి లేదు. రైతుకి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే పేదవాడికి నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగిపోయి ఒక్కొక్క కుటుంబం కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజానీకానికి ఉన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. అందుకే ఈ పండగ ముందు ఈ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. గతంలో ఈ పండగలు వచ్చినప్పుడు పేదవాడు పండగ పూటైనా పట్టడి అన్నం తినాలనే ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక ఇచ్చాం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చాం, అలాగే ముస్లింకి రంజాన్ ట్రోఫీ ఇచ్చాం. కులాలు చూడకుండా మతాలు చూడకుండా పేదవాడి దృష్టిలో పెట్టుకుని పండగలైనా ఆనందంగా ఉండాలని అటువంటి కార్యక్రమాలు ఆనాడు జరిగేవి. ఈనాడు పండగ పూట కూడా వారి పచ్చడన్నం పప్పు వండుకుని నెయ్యి వేసుకుని పచ్చడన్నం తినే పరిస్థితులు ఈనాడు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో లేవనేది వాస్తవంగా ఈ సందర్భంగా మనం